అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ షార్ట్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి తప్పకుండా. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏంటండి వాళ్ళు మరి చూడండి, ఏంటండి ఇది డోలమైట్ అండి. తెలుసా మీకు ప్లాంట్స్కి ఎలా విధంగా వాడాలని చెప్పేసి యాక్చువల్ చాలా రోజులు ప్యాకెట్ తెచ్చి వీడియో కోసం పెట్టాను, మర్చిపోతున్నా ఏ రోజుకు ఆ రోజు, అందుకని షార్ట్ వీడియో చేసేస్తున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ లైమ్ స్టోన్ అండి, లాట్ ఆఫ్ హెల్ప్ఫుల్ టు ప్లాంట్ అండి, చాలా హెల్ప్ఫుల్ ప్లాంట్. చూడండి ఇట్లా ఈ కలర్ ఉంటుందండి, చాలా హెల్ప్ఫుల్ టు ప్లాంట్ అండి ఇది. తర్వాత ముఖ్యంగా ఈ టొమాటో లాంటికి చాలా హెల్ప్ చేస్తాయండి. ఎందుకు, సీడ్స్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్కి చాలా హెల్ప్ చేస్తాయి, రిక్వైర్ లాట్ ఆఫ్ కాల్షియం. సో డోలమైట్స్ హెల్ప్స్ ఇన్ దిస్ ఇష్యూ అండి, చాలా ప్రొవైడ్ చేస్తుంది వాటికి. తర్వాత ప్రొవైడ్స్ కాల్షియం అండ్ ఆల్సో మ్యాగ్నీషియం అండ్ అదర్ న్యూట్రియంట్స్ అండి. తర్వాత ముఖ్యంగా దీని ఏం చాలి, పౌడర్ లా ఉంటుందండి. నేను సిజర్ కోసం ఎత్తికితే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ వీడియో మర్చిపోతాను, చూడట్లేదు వైట్ పౌడర్ ఏం చాలి. మీరు ఈ సాయిల్ కలిపేసి ముఖ్యంగా ఫ్లవర్స్ కూడా బాగా ఉపయోగపడుతుందండి, వెజిటేబుల్స్ ఉపయోగపడుతుంది, ఫ్లవర్ బెడ్స్కి బెడ్స్లో కలిపేస్తే కనుక మంచిగా ఉపయోగపడుతుంది, మొక్కలు బాగా పెరుగుతాయి, ఫ్లవర్స్ బాగా వస్తాయి, వెజిటేబుల్స్ బాగా వస్తాయి. అది ముఖ్యమైన విషయం అండి. వాన లేదా కలిపేటప్పుడు గాలి ఎక్కువ లేదో పెట్టండి, వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే. తర్వాత మొక్కనొక ముఖ్యమైన విషయం అండి, యాడ్ టు పాటింగ్ మిక్స్ అండి. మంచిగా బిఫోర్ ప్లాంటింగ్ ఇది ఓపెన్ చేసేసి కలిపేసుకోండి, కలిపేస్తే మంచి యూజ్ అవుతుందండి. తర్వాత చెప్పాను కదా ఈ ఇష్యూస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాల్షియం మ్యాగ్నీషియం పనికొస్తాయి మంచిగా. మరొక ముఖ్యమైన విషయం అండి, ఏదైనా మొక్కలు స్టార్ట్ చేసే ముందర కూడా సాయిల్ వేసిన తర్వాత కూడా ఏం చేయండి, టాప్ లేయర్లో ఇది కలిపేసేయండి, అట్లా కూడా కలిపితే కూడా సాయిల్ క్వాలిటీ పెరుగుతుందండి, సాయిల్ క్వాలిటీ పెరుగుతుంది బాగా. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్కి బాగా హెల్ప్ అవుతుంది, గుడ్ క్వాలిటీ క్రాప్, మంచి క్రాప్ వస్తుంది. మరొకటి ముఖ్యమైన విషయం అండి, ఇది డోలమైట్ ఎలా పేరు వచ్చింది, నేమ్డ్ ఆఫ్టర్ గ్రేట్ ఫ్రెంచ్ మినరలాజిస్ట్ అండి, ఫ్రెంచ్ అతను అన్నమాట, మైన్స్ అతను చూసే అతను 18th century. ఆయన పేరేంది, డియోడట్ గ్రాటట్ డి డోలమైట్ ఆయన పేరు. ఆయన దీని గురించి బాగా చెప్పాడు కాబట్టి ఆయన పేరు మీద పెట్టారన్నమాట. మరొక మన ముఖ్యమైన విషయం అండి, ఒకటి ఏదంటే ప్రికాషన్స్ అనుకోండి, తర్వాత లేదా ఏదనుకోండి జాగ్రత్తలు అనుకోండి, ఈ యాసిడ్ లివింగ్ ప్లాంట్స్కు వాడదండి. అంటే ఈ రోడెండరాన్స్, ముఖ్యంగా స్ట్రాబెర్రీ అండి, మనం బాగా వాడే స్ట్రాబెర్రీ కనుమ, ఇట్లాంటి వాటికి యాసిడ్ లివింగ్ ప్లాంట్స్కి వాడద్దు అంటారు, ఎక్స్పర్ట్స్ చెప్పే చెప్తున్నాను. ఓకే, తర్వాత మరొక ముఖ్యమైన విషయము, తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ ప్లాంట్స్ లైమ్ హేటర్స్ అనమాట, అవి వాటికి వాడద్దు అనమాట. మరొక మన ముఖ్య విషయం అండి, మనందరు గార్డనర్స్కు వాడేది ఏంటంటే రోజెస్ అండి, రోజెస్కి ఎక్కువ హెల్ప్ కాదటండి, ఎక్స్పర్ట్స్ చెప్పి తక్కువ హెల్ప్ అవుతుందంట. తర్వాత మరొక ముఖ్య విషయం అండి, నో ఎక్సెస్ యూజ్ అండి. మీరు బాగుంది కదా అని చాలా కలిపే సాయిల్లో మంచి కలిపితే అనుకోవద్దండి, లిమిటెడ్ యూజ్. ఒక ప్లాంట్లో ఒక స్పూన్ వేయండి, అంతే స్పూన్ కలపండి, మొత్తం కలిపేస్తే కనుక ఏమవుతుందండి, ఇట్ మే లీడ్ టు కాజింగ్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అంట, మొత్తం అది తీసే ఎక్సెస్ యూజ్ వల్ల గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్లాంట్స్ పోయే ఛాన్స్ ఉంది. మరొక ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది నాన్ టాక్సిక్. ఓకే, నాన్ టాక్సిక్ బట్ ఏంటి, యూజ్ గ్లోవ్స్ అండ్ మాస్క్ వైల్ యూజింగ్ అంటున్నారు. నాన్ టాక్సిక్ అయినా సరే జాగ్రత్త కోసం ఏం చాలా, గ్లోవ్స్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి బెటర్ అంటున్నారు. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం దూరం పెట్టమంటున్నారు. ఈ విధంగా చిన్నవి చాలా స్మాల్ వీడియో చేశాను దీని మీద, మీకు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ తెలియజేసి చూద్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ అండి.